హిందీలో అక్కడ 45 వైలెన్స్ ఉన్నాం. హిందీలో 45 వైలెన్స్ అంటే అసలు వాళ్ళకి లెక్కలేదు. మన తెలుగు తెలుగు సినిమా అంటే అప్పట్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడు అసలు అవుట్ ఆఫ్ ఇండియా అయిపోయింది. 7 వైలెన్స్ అనమాట ఆయన ఇచ్చేది అనమాట. అంటే మాస్టర్ గారు చాలా నవ్వుతూ అనమాట, ఆయన ఆవిడ చెప్పినట్టుగాను సవితంగా చెప్పినట్టుగా మానవతావాది, కొంతమంది వాయించగలరు కొంతమంది వాయించలేరు, వాయించలేకపోయినా అయ్యో పాపం వాళ్ళు ఎలా బ్రతుకుతారు అని చెప్పి స్వందం పెట్టారు. దాన్ని అలా అనకుండా అందంగాను నాన్న నాకు 7 వైలెన్స్ ఇస్తారు, అందులో కనీసం 4 పథకాలు కదా అంటే చాలా అందంగా అనమాట. 4 పథకాలు కదా. ప్రస్తుతం శాస్త్రి గారు శర్మ గారు వాళ్ళిద్దరు సాంకోనకు వాయిస్తున్నారు, రామస్పురం ఉన్నాడు అతను బ్యాక్గ్రౌండ్ వాయిస్తున్నాడు, పక్కటి ఉంటే బాగుంటుంది. అంటే ఆ 7 మెంబర్స్లో నాది 4th స్లాట్. ఈ 4th స్లాట్లో కూడా ఇద్దరు శర్మ గారు అంటే నాగార్జున శర్మ గారు, మన మణి శర్మ గారు, నాన్నగారు ఆయన అందరూ శర్మగారు శాస్త్రి గారు అనేవారు. శాస్త్రి గారు అంటే హరినాగభూషణ్ గారు అబ్బాయి శాస్త్రి గారు, వాళ్ళిద్దరు ఎక్స్పర్ట్స్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అచ్యుతరామ శాస్త్రి గారు, అచ్యుతరామ శాస్త్రి గారు ఆయన వీళ్ళిద్దరూ అసలు ఇది సాంగ్ వాయిస్తుంటే తేడా తెలియదు, పర్ఫెక్ట్ వాయించేవారు. మనకి కండక్టర్ మనం చూపిస్తూ ఉంటే నోట్స్ వాయించడం ఈజీ, ఆ సినిమా సాంగ్ని తీసుకొచ్చి గమకాలు వాయించకూడదు, మధ్యమని సెటింగ్ చేసి వాయించాలి, దాన్ని సాయం చేసి వాయించాలి, నీ సాయం చేసి వాయించాలి, గా సాయం వాయించాలి. వాయిస్తున్నప్పుడు మళ్ళీ గంటసారి వాడి దగ్గర కొంచెం ఆ గమకం మరీ లేకుండా ఉండకూడదు, ఇక్కడ కొంచెం కలపడుస్తుంది. కాఫీ అంటే స్ట్రాంగ్ కాఫీ, మీడియం కాఫీ, లైట్ కాఫీ అంటామే, అది చెప్పడానికి బాగానే ఉంటుంది. ఆ కలిపిన మాకు తెలుస్తుంది బాగా తాగేవాళ్ళు పెట్టాం. అలాగే ఇక్కడ గమకాలు ఉండకూడదు అంటారు, కానీ కొద్దిగా గమకం ఉందా అంటే అంటే ఎంత వేయాలి అన్నది బంగారం తీసుకు చూసామంటారు. మొత్తానికి వీళ్ళు చక్కగా వాయించారు. వాయిస్తున్నప్పుడు వాళ్ళు సాహిత్యం కూడా రాసుకొని ఆ కమాండ్ సాహిత్యం కమాండ్ వేసుకొని ఇద్దరు వాయించేవాళ్ళు. కాబట్టి వాళ్ళు పెయిడ్ అండ్ ఎక్స్ట్రా రెమ్యూనరేషన్, ఇక్కడ వాళ్ళకి ఎవరు సాట్లేదు. సో ఐ షుడ్ పే మై రెస్పెక్ట్స్ టు దెమ్. అంటే శర్మ గారు దగ్గరుండి ఆయన స్పోటర్ని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి రికార్డింగ్ వాయించారు. అందుకు చెప్పేవారు ఫ్రెండ్స్ గారు రికార్డింగ్ తీసుకుని రేపు షిఫ్ట్ మార్చుకో లేదంటే డ్యూటీ సిస్టంలో పెట్టుకుని చెప్పారన్నమాట. సో పాపం అలాగా ఆయన నన్ను అంత బాగా చూసారన్నమాట. తర్వాత రామస్ బ్రహ్మ చెప్పేసి తన గ్రేట్ ఆర్టిస్ట్ ఉంది, అతను వెస్టర్న్ నుంచి నేర్చుకున్నాడుతూ తర్వాత సినిమా ఫీల్డ్లో అతను 14 గంటల నుంచి చెప్పడం చూడడుతుంది. సో అతను వాయిస్తుంటే అతనికి అతను అతను ఆయన పక్కన ఈ పక్కన ఈ పక్కన లేదు మధ్యలో పెడుతున్నమాట మెయిన్. ఇంకా అటు పక్క వెళ్దాం పెడితే అక్కడ ఫ్లూట్ సితార్ అంటే నేను మాట్లాడుతుంది ఎక్కువ వాడుతున్నమాట, మిగతా వాడలేదని కాదు, ఖచ్చితంగా ఉండేది. కోర్టీ 23 మెంబర్స్ రఫ్గా నాకు వచ్చేది, లిస్ట్ వచ్చేది, నేను సంతకం పెట్టేవాళ్ళం. అయితే గంటసాగర్ రికార్డింగ్ దేవుని స్టూడియో ఏదో 9 to 9 లేదు, గంటసాగర్ రికార్డింగ్ ఏదో విజయ గార్డెన్స్ 7 to 1 సాంగ్ రికార్డింగ్ రికార్డింగ్ ఇదే చెప్తాను నాకు. ఆ ప్రొడ్యూసర్ ఎవడు, సినిమా పేరు ఏంటి, ఆ ఆర్టిస్ట్ ఎవడు ఎవడు పాడతాడు మాకు ఏమి తెలియదు, కేవలం గంటసాగర్ దేవుని దేవుని స్టూడి తెలుస్తుంది అంతే. సరే వస్తే ఇప్పుడు అక్కడ ఫ్లూట్ తర్వాత క్లారినెట్ సుభాన్ వాయించేవారు. ఫ్లూట్ రాజేంద్ర ఉండేవాడు కానీ అతను సరిపోడు, సోరస్ బహర్పోడు దానికి పెద్ద ఆర్షన్ చూపించుకునేవారు. కానీ అతను మళ్ళీ పాపం హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్, ఎక్కడో అమ్మ శ్రీమాతం తూతున్న పడవడానికి వస్తుంది చెప్పేసి పోతే ఇంచారు. ఇంకపోతే వీణ ఎక్కువ నేనుగా ఆయన వాడలేదు, ఎప్పుడున్నా వాడితే రంగలా గారు చెప్పి ఆయన ఇచ్చేవారు వీణ మంచిగా. ఇంకా వీణ సీతార్ ఫ్లూట్ అయిపోయిన తర్వాత ఈ సెక్షన్లో కొన్నిసార్లు ఆయన శహనాయి వాడేవారు, శహనాయి వాడేవారు. ఇలా ఈ సెక్షన్ అంతా ఒక పక్క ఉండేది. ఇటుపక్క పెర్కషన్స్లో ఒకప్పుడు అంజయ్ గారు చాలా పెద్ద ఉండేవారు ఆయన చాలా, ఆయన తర్వాత లక్ష్మణరావు అని చెప్పి ఉండేవారు. ఇంకా ఆ తర్వాత చిన్నవాడు జస్ట్ అని వీళ్ళంతా ముందుకు వచ్చారు. ఆ కంపోజింగ్ ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం కేవలం పేయింగ్ ట్రిబ్యూట్ టు ది మీడియట్. ఆ పెర్కషన్ సెక్షన్లో ఇక్కడ 7 పీపుల్ సిట్టింగ్ దేర్, ఆ సాంగ్ వింటూ ఆ పెర్కషన్లో ఉన్న లీడర్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ లక్ష్మణరావు అనుకున్నాయండి, ఈ హ్యాస్ టు కంపోజ్. పల్లవి కళ వాయించాలి, చందన కళ వాయించాలి, ఇంట్లో చందన కళ వాయించాలా, ఇంటర్లూడ్స్ మన ఇంటర్లూడ్స్ అంటాం, అక్కడ బీజియం అంటాం, ఫస్ట్ బీజియం సెకండ్ బీజియం అంటాం, మనకి లెఫ్ట్ లోడ్స్ అంటాం, ఇంకా M1 M2 ఉంటాం హైదరాబాద్లో అనమాట. సో ఈ వైట్ 1 వైట్ 2 M1 M2 ఇవన్నీ అక్కడ లేదు, అక్కడ లాంగ్వేజ్ లేదు, బీజియం ఫస్ట్ బీజియం సెకండ్ బీజియం చెప్పేసి ఆ బీజియంస్ ఎలా వాయించాలి, ఎవరు వాయించాలి, ఎవరు వాయించకూడదు అంత డిసైడ్ చేస్తారు అనమాట. అంతా అతను కంపోజ్ చేసి సెట్ చేసి ఉంచుతాడు. ఉంటే మాది అయిపోయిన తర్వాత
అక్కడ అటుపక్క వెళ్ళి ఈ లూటు సీతారు ఈ మెలడీస్ పట్టి చూసుకున్న తర్వాత మాస్టర్ అటుపక్క వెళ్ళేవారు. ఆ మీరు పల్లె ఏ వాయిస్తాను వాయించండి, ఇది వాళ్ళ తల్లి వాయిస్తారు. ఆ ఫస్ట్ లైన్ వాయిస్తాం, సెకండ్ లైన్ ఏమాయిస్తాం, చందంతా ఫస్ట్ లైన్ వాయిస్తాం, రెండు చందా వాయిస్తాం. అంటే ఒక సాంగ్ తీసుకుంటే ఇలా బొమ్మను చెక్కినట్టు బొమ్మను చెక్కినట్టు చెక్కి 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 అంటే ఆ పర్కషన్లో కూడా ఏ లైన్కి ఎలా వాయిస్తున్నారు కూడా చెక్ చేశారు అనమాట. అంతేకాని ఏదో కంపోజ్ చేసేసాను, ఆయన ఇచ్చేసారులే కండక్టర్ చూసుకుంటాడు నాకేమిటి అని కాదనమాట. సో ఇక్కడ ఎంతసార్లు గారు హాల్లో కూర్చోవడం కూర్చొని ఈ ఆర్టిస్ట్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మనోభావం ఎక్కువైంది. ఈ సంగీత రాజు చెప్పారు మనం కంపోజింగ్లో అని ఆరంభించాలంట, ఆయన కొంచెం పాపం చేస్తాను కంపోజింగ్లో ఏదో చెప్తాం అనవసరం, నాకు ఇప్పుడు ఏదో థాట్ వచ్చింది అది రాసుకోండి అని చెప్పామన్నమాట. ఈయన పాపం చేస్తాడు, మనం అక్కడ అదనిస అనేవాడండి, అదనిస కాకపోతే నిదపమా అందాం అనే తర్వాత గమ్మం అయిపోయింది లేదు మార్చండి ఇప్పుడు నాకు ఐడియా వస్తాయి అంటే ఆయన పాప అమాయకుడు చేస్తాడు. కానీ బాగా జ్ఞానం ఉన్నాయి ఈయనకి ఏంటంటే అలా కూర్చోగానే ఏవో ఐడియాస్ వస్తుంటాయి అన్నమాట, మారుస్తుంది అనమాట. సరే నేను జాగ్రత్త వదిలిపెట్టిన వాయించాలని అయిపోయింది. ఇప్పుడు మీకు ఆ సీన్ ఎలా ఉంది అంటే గంటసారిగా వచ్చినప్పుడు డికార్డింగ్ చెప్పి వెళ్దాం, మాకు వాళ్ళు ఓట్స్ ఇవ్వడం, ఓట్స్ ఇచ్చిన తర్వాత ఈ నాలుగు సెక్షన్స్, ఆ సెక్షన్స్ అన్న మాస్టర్ గారు తన సూపర్విజన్ కొంత గైడెన్స్ ఇంత అయిపోయిందా అప్పుడు వెళ్ళేవారు రికార్డింగ్స్కి వెళ్ళేవారు. అప్పుడు కూర్చొని ఏంటి బాగా షార్ప్గా ఉంది ఏంటి ఇక్కడ, అబ్బో చాలా షార్ప్గా ఉంది వైలెన్స్, ఎందుకు ఎంతమంది ఆపుకోవాలి అంటే కొన్నిసార్లు నెక్స్ట్ ఆపించారు, 15 మంది ఉన్నారా నా వద్దు నన్న 5 ఏమన్నా హై ఆక్టివ్ వాయించండి, 5 మీడియం ఆక్టివ్ వాయించండి, 5 లో ఆక్టివ్ వాయించండి అంటే మన మందుల స్థాయి మధ్యమ స్థాయి తార స్థాయి అనమాట. సాక్రిఫోన్ ఫోన్ ఉండి వాళ్ళు పడుతుండేవారు, పడుతున్నప్పుడు వాళ్ళు పాం 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 కూర్తుండేవాళ్ళు. కూర్తుంటే నేను కూడా బేస్లో వాయిస్తే బాగుండు కదా, నన్న వైలెన్స్ అందరూ వాళ్ళు బేస్ అదగొట్టేస్తున్నారు, మీరు కొంచెం టాప్ కెళ్ళండి బాబు టాప్ కెళ్ళండి అని చెప్పేసి అంటే బ్యాలెన్స్ చేయడం. ఆ వస్తున్నటువంటి నోట్స్ ఒకటే ఇన్స్ట్రుమెంట్స్ ఇవే వాయించావా ఇవే అంటే పర్కషన్ ఎలా ఒక్కొక్క లైన్కి ఎలా చెక్ చేసేవారో ఇలా వింటున్నప్పుడు ఆ బేస్ బాగుందని తలదై వాళ్ళు చెప్పేసి చేసేవారు అన్నమాట. సరే ఇంకా మరికొంచెం ముందు చెప్పాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఒక్కడికి పిలుస్తారు మొన్నగిస్ట తెలుస్తుంది, పిలిచేసి ఎవరో ఒకరిని పిలుచుకెళ్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ బుచ్చటగా ముగ్గురే ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ ఒక రికార్డిస్ట్ అయితే ఇంకా ప్రొడ్యూసర్ ఆఫీస్ బాయ్ ఉంటాడు వచ్చి ఇక్కడ మీరు ఇక్కడ నుంచి సరిగ్గా ఆవాయించాలండి అంటే సరిగ్గా ఆవాయించేస్తాను అయిపోయిందండి చెన్నై కదా 10 ఆవాయించండి 10 ఆవాయించేస్తాను అంతా అయిపోయిన తర్వాత దీన్ని అన్ని వాళ్ళు కలుపుకుంటారు. అక్కడదా కాదు ఇక్కడ లక్ష్మణరావు గారు మీరు లైట్ బాగా బ్రైట్గా ఉందండి కొంచెం తగ్గించాలండి అంటే ఆ మైక్లో అనేది చేయలేరు, ఆయన వాయిస్తున్నప్పుడు లైట్ తగ్గించాలి, ఎందుకంటే లెఫ్ట్ కొంచెం మరీ పక్క పక్క ఉండాలి కొంచెం చూడండి కొంచెం ఏదో సంబంధం మాకు తెలియట్లేదు మాకు బాగోలేదు అంటే మళ్ళీ ఏదో కరెక్ట్ మార్చేది అంటే వాయించేవాడు లైట్ ఎక్కువ చేయాలి తప్ప లెఫ్ట్ ఎక్కువ చేయాలి లైట్ ఎక్కువ చేయాలి ఉండేది ఒకటే మైక్ ఈ సెక్షన్ తిరిగి ఆ సెక్షన్ అందరినీ చూసుకోవాలి మొత్తం చూసుకోవాలి అంటే ఇంత లోడ్తో ఉండేది అనమాట. రికార్డింగ్ అంటే హెక్టిక్ ప్రాసెస్ వండర్ఫుల్ ప్రాసెస్, క్రియేటివ్ ప్రాసెస్ వండర్ఫుల్ ప్రాసెస్. ఏదో వెళ్ళడం రికార్డింగ్ వెళ్ళడం ఏదో ఆన్ చేయడం ఏదో ఆ తర్వాత మీడియా కూర్చొని చేసే రికార్డింగ్ ఏమన్నా తక్కువ ఈ మిక్సింగ్ టైం ఎక్కువ. ప్లస్ ఒక సాంగ్ చేయాలంటే ఆ సాంగ్ పాడితే ఎంత పోతుంది అంటే 4 నిమిషాలు అవుతుంది, 4.5 మినిట్స్ అవుతుంది. ఈ 4.5 మినిట్స్ దానికి ఎంత టైం పెట్టుకుంటానంటే ఈ పాడిన టైం కంటే వాయించిన టైం కంటే ఈ మిక్సింగ్ టైం ఎక్కువ అవుతుంది ప్రస్తుతం. అంటే రికార్డింగ్ ప్లేస్ ఏ మోర్ ఇంపార్టెంట్ రోల్ దాన్ ది మ్యూజిక్. వీళ్ళలో కూడా నేను వింటాను ఇది టిట్స్ అండ్ బిట్స్ అని చూసారా మనం ఏమంటే ఐసోలేటెడ్ ఫ్యామిలీ లాగా, ఇప్పుడు 23 ఉన్నాను కాబట్టి నాకు అన్నీ తెలిసా నాకు. అలా కాకుండా నన్ను ఒకసారి లాక్కెళ్ళారు అక్కడ రామానాయుడు లాక్కెళ్ళారు, సార్ అక్కడ క్లాసికల్ బిట్ ఉంది సార్ మీరు వచ్చి వాయించాలి సార్, అలాగే వాయిస్తాను ఎందుకంటే స్టార్ట్ చేస్తారు ఏం స్టార్ట్ చేయడం కావాలి సార్ మీరు వచ్చేయండి నాకే తీసుకెళ్ళిపోతాను నేను అక్కడ మీకన్నా బిట్ వేసి చూపిస్తాను వాయించి వచ్చేయండి సార్ సేమ్ కార్లో వచ్చేయండి సార్ మీరు అని చెప్పండి అనమాట. అంటే నేను వెళ్తాను దేని వాయిస్తాను తెలియదు నాకు, లాలి లాలి నీల నీలది రారి నీల రార రారి లాలి రార నాగని రార రారి ఇదే వాయించాలి వెళ్తాను నేను ఎంత
ఎంతసేపు పడుతుంది? ఓకే సార్ టేక్ కానీ అడిగి చదువుతున్నారు. వారి వారి నీల వారి వారి నీల రార వారి వారి రార సార్ మీరు అలా మీరు సాక్షి ఎక్కలేదు సార్, మీరు బయట కానించండి, మేము తర్వాత తగ్గించుకుంటాం. ఇది ఇదో కొత్త తెప్పండి. ఇప్పుడు మామూలుగా మనోభావంతో తెలుస్తుంది మన నిర్మల్ కుమార్ గారు, నిర్మల్ కుమార్ గారు రికార్డింగ్. అక్కడ అటువంటి వాళ్ళు కొంతమంది మీరు కొంచెం సాఫ్ట్వేర్ అనేది మా రేడియో స్టేషన్ లో ఎటువంటి ఫెసిలిటీస్ లేవు కదా, కాబట్టి ఆర్టిస్ట్ తగ్గి పాటిస్తారు గట్టిగా వాళ్ళు పాటిస్ట్ చేసింది ఏం లేదనమాట. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత స్టైల్ ఆఫ్ రికార్డింగ్ పెరిగిపోయింది, మారిపోయింది, స్టైల్ ఆఫ్ రికార్డింగ్ మారిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటి, కేవలం ట్రెడిషనల్ అంటే పాతకాలం, ఒక చేతస్థపు విద్యార్థి లాగా ఒక చేతస్థపు ఆర్టిస్ట్ ని కూర్చొని ఆ రోజుల్లో మా రోజుల్లో అమ్మమ్మ కథలాగా నేను ప్రస్తుతం మీకు చెప్తున్నామంట. ఒక కాంట్రాస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మనకు అర్థం అవుతుంది, అప్పుడు ఎందుకు బాగున్నాయి, ఇప్పుడు ఎందుకు బాగుంటుంది, అప్పుడు ఎలా చేసేవారు, ఇప్పుడు ఎలా చేసేవారు, కమిట్మెంట్ లెవెల్, ప్రొఫిషియన్సీ లెవెల్, ఇన్వాల్వ్మెంట్ అన్ని మనం తర్వాత చివరిలో మనం కన్సల్ట్ చేసుకుందాం.